హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం ఎగ్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మనం గిన్నెలో మరమరాలు బొరుగులు ఉంటాయి కదండి, అవి ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కోడిగుడ్డుని పగలగొట్టుకొని వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. మరమరాలని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు అందులో నీళ్లు పోసుకొని మనం మరమరాలని గట్టిగా పిండుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కోడిగుడ్డు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మరమరాల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర నిమ్మరసం వేసుకుంటే మన అండా ఉగ్గాని ఎగ్ ఉగ్గాని రెడీ అయిపోయినట్లేనండి. టిఫిన్గా సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.